హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ సో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్లో మా యాప్ ద్వారా వీడియోస్ చూస్తూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి సర్వసాధారణంగా నమస్కారాలను తెలియజేస్తూ మరి ఈరోజు సుత్తు లేకోకుండా సూటిగా వెళ్దామండి సో కారణం ఏంటంటే కనుక చాలామంది అడుగుతున్నారు వన్ ఇయర్ అనే మాకు చూపిస్తుంది సార్ యాప్లో జాయిన్ అయినప్పుడు వన్ ఇయర్ తర్వాత మా పరిస్థితి ఏంటి అప్పటికి డిఎస్సి రాకపోతే మా పరిస్థితి ఏంటి సో అప్పటికి మేము ఎగ్జిట్ అయిపోతామా లేదు సార్ సో మీకు వన్ ఇయర్ డేట్ అంతా కూడా మేము లిస్ట్ రాసుకుంటూ ఉన్నాం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా లాగిన్ చేస్తాం మేము సో ఒక్కసారి ఆరు వేలు కడితే చాలు ఒక డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు ఈ వీడియోస్ వస్తాయి ఓకే దాన్ని బాగా గుర్తుంచుకోండి సో తర్వాత ఎక్కువగా వీడియోస్ వీడియోస్ ఒకసారి రెండుసార్లు మహా అయితే మూడు సార్లు చూడగలుగుతామండి అంతే ఇదేం సినిమా కాదు కదా సో బాహుబలి అయితే ఎన్నిసార్లు అయినా మనం చూడొచ్చు టీవీలో ఎన్నోసార్లు బాహుబలి టూ ఈ మా టీవీ అంతరించిపోయేంత వరకు అది ఉంటూనే ఉంటుందండి సో మరి ఇది మాది బాహుబలి స్టోరీ కాదు కదండి ఒకటి లేదా రెండుసార్లు చూడొచ్చు తర్వాత బోర్ కొడుతుంది సో మరి ఏం చేయాలి మీ దగ్గర చదవడానికి ఒక పుస్తకాలు అంటూ ఉండాలి సో మీరు రాసుకున్నటువంటి నోట్స్ అంటూ ఉండాలి లేదా మెటీరియల్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి మీ దగ్గర ప్రాక్టీస్కి మెటీరియల్ లేకపోతే సో చాలా కష్టమైపోతుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు సో మెటీరియల్ అనేటటువంటిది అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటిది మనకి మెటీరియల్లో ప్రతి దీన్ని కూడా నేను చెబుతున్నటువంటిది అంతా కూడా మీకు పదాల రూపంలో వాక్యాల రూపంలో ఉండొచ్చు కానీ వాటిని క్వశ్చన్స్గా మార్చి మెటీరియల్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది బిట్ ఓరియంటెడ్గా ఉంటుంది పాయింట్ టు పాయింట్ ఉంటుందండి సో అందులో చెత్తా చెదారం అంతా తీసేసాం మన మెథడాలజీలో కానీ సో కంటెంట్లో కానీ ఉన్నటువంటిది అంతా కూడా పక్కకి తీసేసి కరెక్ట్గా ఏవైతే అడగడానికి అనువైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా చేర్చేశాం సో ఇంకా కూడా ఏంటంటే కొన్ని ఎక్కువగానే చేర్చేశాం సో భయం మళ్ళీ ఈ పాయింట్ అడుగుతాడో ఏమో అన్నటువంటి ఉద్దేశంతో సో కాబట్టి మా మెటీరియల్ నుండి ఎట్టి పరిస్థితుల్లో దాటి వచ్చేటటువంటి అవకాశాలు లేవు మీకు ఒక ఆధార గ్రంథంగా ఒక దిక్సూచిలాగా ఒక పూర్తిగా రెఫరెన్స్ పుస్తకాల్లాగా ఉపయోగపడతాయి సో అవి ఎంతో జాయిన్ అవుతున్నారు ఎన్నో ఎన్నో చోట్ల సో ఇంకా నేను ఉదయం కూడా చెప్పానండి చిన్నపిల్లలకి మీ పిల్లలకి ట్యూషన్ కోసం అనే మీరు వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నారు సో అలాంటిది ఒక ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి యాప్ కోసం మీరు ఆరు వేలు రూపాయలు పెట్టడంలో పెద్ద తప్పేం లేదు ఓకేనండి సో మరి దీని అన్నింటినీ దృష్టిలో ఉంచుకోండి రెన్యువల్ చేస్తాం మేమే మా సొంత డబ్బులతో సొంత ఖర్చులతో వన్ ఇయర్ తర్వాత మీ అమౌంట్ని కూడా అప్పుడున్నటువంటి అమౌంట్ని మేమే పే చేసి రెన్యువల్ చేస్తామండి ఓకేనండి రెన్యువల్ చేసే బాధ్యత మాది వన్ ఇయర్కి కూడా డిఎస్సి రాకపోతే ఓకేనా ఒక డిఎస్సి వరకు జాగ్రత్తగా గుర్తించుకోండి నెక్స్ట్ ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే మరి ఈరోజు ప్రధానంగా ఒక మెథడాలజీ టాపిక్ని తీసుకుందామండి సో మరి పోటీ అనేటటువంటి దాని గురించి మేమేం ఆలోచించడం లేదు వీలైనంత వరకు ఎక్కువగా మా స్టూడెంట్స్కి డిఎస్సి అభ్యర్థులకి సౌకర్యాలు కల్పించడం కోసం ఇంకా ఆలోచిస్తున్నాం ఇది ది బెస్ట్ నేను నా లైఫ్ టైంలో ఇంతవరకు ఇంకా ఇంతకు మించి నేను ప్రకటించలేను సో మెటీరియల్ ఫ్రీగా ఇవ్వడం అనేటటువంటిది ది బెస్ట్ ఆగస్టు పదిహేను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరికే కానీ ఇవ్వడం జరగదు ఓకే దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి నెక్స్ట్ ఈరోజు ఒక మెథడాలజీ టాపిక్ చూద్దామండి చాలా సింపుల్ టాపిక్ అయితే చాలా టెక్నిక్గా గుర్తుంచుకునేటటువంటి టాపిక్ నేను చెబుతాను సో పుస్తకాలయ్ అనేటటువంటి టాపిక్లోని పుస్తకాలయకే ప్రకార్ ఓకే చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు సో పుస్తకాలయం యొక్క రకాలు ఓకే పుస్తకాలయకే ప్రకార్ అనేటటువంటి టాపిక్ నండి రాసుకోండి నాతో పాటు నోట్స్ రాసుకోవాలి నోట్స్ రాసుకొని మెటీరియల్లో క్వశ్చన్గా ఏ విధంగా అడిగారు సో ఇక్కడ ఓన్లీ వర్డ్స్ రూపంలో సెంటెన్స్ రూపంలో టేబుల్స్ రూపంలో మీరు రాసుకుంటారు అక్కడ ప్రశ్నగా మార్చి ఇవ్వబడడం జరిగి ఉంటుంది ఓకే సో బిట్గా తీసి ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా మీకు బిట్ యాటిట్యూడ్ క్వశ్చన్ పేపర్ యాటిట్యూడ్ పరీక్ష యాటిట్యూడ్ అనేటటువంటిది ఏర్పడుతుందండి ఓకే పుస్తకాలైకే ప్రకార్ ఓకే సో మరి ప్రధానంగా పుస్తకాలయం రెండు రకాలు దో ప్రకార్ నేను రెండింటినీ కంపారిటివ్గా చెబుతానండి నెంబర్ వన్ ఏదంటే కనుక కేంద్రీయ పుస్తకాలయ కేంద్రీయ పుస్తకాలయ్ సెంట్రలైజ్డ్ లైబ్రరీ రెండవది కక్షా పుస్తకాలయ క్లాస్ రూమ్ లైబ్రరీ కక్షా పుస్తకాలయ్ సో జాగ్రత్తగా వినండి ఒక్కసారి వింటే ఇది వచ్చేస్తుంది ఓకే కేంద్రీయ పుస్తకాలయంలో అంటే అంటే అర్థం చూడండి ఒక పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు మరి అంతేకాకుండా ఇతర వర్కర్లు ఇంకా ఎవరైనా సరే ఉపయోగించుకునేటటువంటి పుస్తకాలయాన్ని కేంద్రీయ పుస్తకాలయ అందరూ ఉపయోగించుకునే పుస్తకాన్ని కేంద్రీయ పుస్తకాలయ్ అన్ని రకాల ప్రజలు వాడుకునేటటువంటిది కేంద్రీయ పుస్తకాలయ్ మరి కక్షా పుస్తకాలయ్ అంటే కేవలం ఒక తరగతి గది విద్యార్థులు మాత్రమే ఒక తరగతికి చెందిన విద్యార్థులు మాత్రమే ఉపయోగించుకునేటటువంటి పుస్తకాలయాన్ని సో కక్షా పుస్తకాలయ్ అని అంటారండి ఆ రెండు పాయింట్లు మనం రాద్దాం ఓకేనా సో పూరే విద్యాలయకే పూరే విద్యాలయకే మొత్తం స్కూల్కి చెందిన పూరే విద్యాలయకే पूरे विद्यालय के जाग्रत चूड़ी छात्र और अध्यापक छात्र और अध्यापक दोनों इसका प्रयोग करते हैं दोनों इसका प्रयोग करते हैं केंद्रीय पुस्तकालय का मर एक विशिष्ट कक्षा के छात्र ही नैंत क्लास क्लास वाले ले मात्र में मरी कक्षा पुस्तकालय एलासा తరగతి గది లాస్ట్లో చివరిలో ర్యాక్ల రూపంలో ఏర్పాటు చేస్తారండి అక్కడ ఆ తరగతి గది పిల్లల యొక్క మానసిక సామర్థ్యాన్ని అనుసరించి కొన్ని కథల పుస్తకాలు కొన్ని బాల సాహిత్య పుస్తకాలు చిన్న చిన్న కవితలు చిన్న చిన్న కథలు ఇలాంటివి సేకరించబెట్టబడి ఉంటాయి ఓకేనా ఆ తరగతి గది వాళ్ళకి మాత్రమే ఆ రూంలోనే చివరిలో ఏర్పాటు చేస్తారు సాధారణంగా పాత కాలానికి సంబంధించిన పాఠశాలల్లో అయితే ఉండేవి ర్యాక్లన్నా కనీసం ఏర్పాటు చేసి పెట్టుంటారు పుస్తకాలు లేకపోయినా ఇప్పుడు మన విద్యార్థులంతా ఆ ర్యాకులలో వాళ్ళ చెప్పులు వాళ్ళ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్లేట్లు వాళ్ళ బ్యాగులు ఇలాంటివి పెట్టుకుంటున్నారండి పుస్తకాలు లేవు కదా ఇక చెప్పులకి పరిమితం అయిపోయింది అది సో కాబట్టి ఆ రకంగా ఏక విశిష్ట కక్షాకే ఏక విశిష్ట కక్షకే ఛాత్రి ఇసుక ప్రయోగకర్తే హే ఛాత్రి ప్రయోగకర్త ఏమంటే కనుక కక్షా పుస్తకాలయండి ఇంకా కూడా ప్రధానమైనటువంటి తేడాలను చూస్తే ఇక్కడ ఈ కేంద్రీయ పుస్తకాలయంలో ఇతర సబ్జెక్టుల పుస్తకాలతో పాటు అంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ వీటితో పాటు హిందీ వ్యాకరణ్ హిందీ భాష హిందీ సాహిత్యం పక్కాగా హిందీ పుస్తకాలు అనేటటువంటివి హిందీ 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 అని ఆ పదాలు వచ్చినట్లయితే ఆన్సర్ ఏమైపోవాలి కేంద్రీయ అయిపోవాలి కేంద్రీలో ది ఉంది హిందీలో ది ఉంది ఆ రకంగా గుర్తించుకోండి ఓకేనండి సో అన్య విషయోకే జాగ్రత్తగా చూడండి అన్య విషయోకే అతిరిక్త అతిరిక్త అంటే అర్థం ఏంటండి అంతకు మించి అంతేకాకుండా వాటితో పాటు అన్య అన్యగ్రంథంకే అతిరిక్త గ్రంథోంకే అతిరిక్త ఇతర పుస్తకాలతో పాటు జాగ్రత్తగా చూడండి హిందీ భాషా పుస్తకాలు హిందీ వ్యాకరణ పుస్తకాలు హిందీ సాహిత్య పుస్తకాలు ఇవి సేకరించబట్టబడి ఉంటాయి సో అన్య అన్యగ్రంథంకి అతిరిక్త హిందీ భాష హిందీ వ్యాకరణ హిందీ సాహిత్యకే పుస్తకే సంగ్రహీత్కే జాతే హై ఏ పుస్తకాల్లో కేంద్రీయ పుస్తకాలయంలో అండి మరి ఇక్కడికి చూద్దాం ఇక్కడ ఏముంటాయి సో ఇక్కడ చిన్న చిన్న కవితలు చిన్న చిన్న ఆత్మకథలు చిన్న చిన్న జీవని సో చాలా తక్కువ పేజీలు కది కలిగినటువంటి కథలు ఉపన్యాసాలు సో కాబట్టి ఈ రకంగా భిన్న భిన్నమైనటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటివి ఉంటాయండి సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి కవిత ఓకే కవితతో స్టార్ట్ అవ్వాలి కవిత ఆత్మకథ జీవని కవిత ఆత్మకథ జీవని ఉపన్యాస్ ఓకేనా ఇంకా ఏమున్నాయి చెప్పండి ఉపన్యాస్ సో ఇవేలండి ప్రధానంగా వీటికి సంబంధించినటువంటివి ఇన్సే ఇస్ ప్రకారకే భిన్న భిన్న విషయంకి పుస్తకే రాతే భిన్న భిన్న విషయంకి పుస్తకే భిన్న భిన్న విషయంకి పుస్తకే సో ఓన్లీ గద్య విధాయే వచ్చాయనుకోండి అది కక్షా పుస్తకాలయ్ హిందీ 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 అనేది వచ్చింది అనుకోండి కేంద్రీయ పుస్తకాలయ్ ఓకేనా క్లియర్గా గుర్తుంటుంది కదా నెక్స్ట్ ఇంకా కూడా చూసినట్లయితే ఇక్కడికి అక్కడికి ప్రధానమైనటువంటి తేడాలను మూడవ తేడాను చూద్దామండి ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గద్య పుస్తకం మీ ఉచ్చ కోటీకే లేఖకంకి కృతియా మిల్తీహే ఉచ్చ కోటీకే లేఖక్ చాలా ఉన్నత స్థాయి రచయితలు భావ గంభీరతతో రాసేటటువంటి రచయితలు లోతైన భావాలతో సంస్కృత పదాలతో చాలా డెప్తీ లెవెల్లో రాసేటటువంటి కవుల యొక్క పుస్తకాలు రచనలు సేకరించబెట్టబడి ఉంటాయి మరి అవి చిన్నపిల్లలకు అర్థమవుతాయా అర్థం కావు కాబట్టి కక్షా పుస్తకాలయాల్లో పెట్టరు పెద్దవాళ్ళకి అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి ఉపాధ్యాయులు చదివి తెలుసుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో వాటిని ఆ ఉచ్చ కోటికే లేఖ కొంకీకృతి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క రచనలన్నీ కూడా జయశంకర్ ప్రసాద్ మైథిలీ శరణ్ గుప్త్ సో మరి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క రచనలన్నీ కూడా ఇక్కడ కేంద్రీయ పుస్తకాలయంలో ఉంటాయండి गद्य पुस्तकमे जाग्रत का चूंडी उच्च कोटि के लेखकों की उच्च उन्नत व्यक्त केंद्रीय पुस्तकालय में कोटि के लेखकों की कृतियाँ, लेखकों की कृतियाँ, लेखकों की कृतियाँ कृतिया। उपलब्ध होते हैं केंद्रीय पुस्तकालय है में मरी सर, इकड़ कोटि लेखक पुस्तकों मरी इ ఇక్కడ చిన్న చిన్న బాల సాహిత్య పుస్తకాలు ఓకే పిల్ల చిన్నపిల్లల పాటలు చిన్నపిల్లల కథలు సో ఈ రకమైనటువంటివి ఉంటాయండి ఛాత్రంకి రుచి యోగ్యతాకే అనుసార్ ఛాత్రం అనే పదం వాడేసాం కాబట్టి కక్ష ఛాత్రోంకి రుచి ఆర్ యోగ్యతాకే అనుసార్ యోగ్యతాకే అనుసార్ జాగ్రత్తగా చూడండి యోగ్యతాకే అనుసార్ జాగ్రత్తగా చూడాలి ఓకేనా యోగ్యతాకే అనుసార్ బాల సాహిత్య చూడండి ఈ పదం బాల అనే పదం వచ్చింది కాబట్టి కక్షా పుస్తకాలయ బాల సాహిత్యక సంకలన హోతాయ్ ఓకేనా అండి బాల సాహిత్యక సంకలన రహణ చాహి బాల సాహిత్యక సంకలన రహణ చాహి కక్షా పుస్తకాలయలో అండి ఓకేనా సో మరి జాగ్రత్తగా చూడండి నేను అడుగుతూ ఉన్నాను మీరు ఆన్సర్లు చెప్పాలి సో మరి ఛాత్ర ఆర్ అధ్యాపక దోనో మిస్క ఉపయోగ కేంద్రీయ ఏక విశిష్ట కక్షాకే ఛాత్ర కక్షా మరి హిందీ వ్యాకరణ హిందీ సాహిత్య హిందీ భాషాకి పుస్తకే కేంద్రీయ కవిత నాటక ఉపన్యాసాత్మకత జీవని కక్షా పుస్తకాలయం అండి నెక్స్ట్ ఇంకా కూడా చూడండి నాలుగవ పాయింట్ జాగ్రత్తగా ఇక్కడ కేంద్రీయ పుస్తకాలయంలో కావ్య గ్రంథాలను సేకరించేటప్పుడు కావ్య గ్రంథాలను సేకరించేటప్పుడు గీత్ పాటలు ఉంటాయి కవితలు ఉంటాయి ఖండకావ్యాలను సేకరిస్తారు మహాకావ్యాలను కూడా సేకరిస్తారు మహాకావ్యాలను కూడా సేకరిస్తారు మహాకావ్యాలను కూడా సేకరిస్తారు మహాకావ్యాలు చిన్నపిల్లలకు అర్థమవుతాయా కాబట్టి ఇక్కడ ఉంచరు మహాకావ్యాలు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే అర్థమవుతాయి కాబట్టి ఇక్కడ ఉంచుతారు మహాకావ్య ఖండకావ్య అనేటటువంటి పదం వచ్చినట్లయితే అది ఏ పుస్తకాలయంలో ఉంచబడినటువంటి పుస్తకాలు కేంద్రీయ పుస్తకాలయంలో ఉంచబడినటువంటి పుస్తకాలు సో కావ్య గ్రంథోమ్మే జాగ్రత్తగా చూడండి కావ్య గ్రంథోమ్మే ఏమేమి ఉంటాయంటే గీత కవిత ఖండకావ్య ఓకేనండి మహాకావ్య ఈ మహాకావ్య అనేటటువంటి పదాన్ని బట్టి జాగ్రత్తగా చూడండి మహాకావ్య అనేటటువంటి పదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్కడ సేకరించ పెట్టబడి ఉంటాయి కేంద్రీయ పుస్తకాలయలో సో కావ్య గ్రంథమే గీత కవిత ఖండకావ్య మహాకావ్య సో ఈస్ పుస్తకాలయమే సంకలిత్ హోతే హై ఏ పుస్తకాలయ్యి కేంద్రీయ పుస్తకాలయ అండి మరి ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ మహాకావ్యాలు ఖండకావ్యాలు అయిపోయాయి మరి ఇక్కడ సో ఇక్కడ చిన్నపిల్లలకి మహాకావ్యాలు ఖండకావ్యాలు అర్థం కావండి వాటిని ఖండం ఖండం చేసి పక్కన పెట్టేస్తారు ఓకేనా అండి సో కాబట్టి ఇక్కడ చోటీ కవితయే బాలగీత్ तुक्का अभिनय गीत अंडे एक्शन राइमिंग्स छोटी कविताएं बाला गीत तुक्का अभिनय गीतों का संकलन होता है छोटी कविताएं जागरत का चुड़ंडी छोटी कविताएं बाला गीत तुक्का बंदियां अंडे राइमिंग संडे और इनका तुक्का చోటీ కవిత ఏ బాలగీత్ అభినయ గీత అండి యాక్షన్ రైమింగ్స్ అభినయ గీతోంక అభినయ గీతోంక సంకలన్ హోతాహ్ సో వీటన్నింటినీ సంకరించి ఒకే సంగ్రహం చేసి పెట్టేస్తారండి ఓకేనా సో క్లియర్గా దీనికి దానికి మనం గుర్తుంచుకుందాం గుర్తుంది కదా ఉచ్చ అనేటటువంటి పదం వస్తే కేంద్రీయ బాల సాహిత్య కక్షా పుస్తకాలయ్ హిందీ 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 కేంద్రీయ కవితాత్మకత కక్ష ఛాత్రధ్యాపక్ కేంద్రీయ విశిష్ట కక్షా కక్షా పుస్తకాలయ్ ఓకేనా తుక్కబందీ అనేటటువంటిది వస్తే కనుక ఎస్ కక్షా పుస్తకాలయం అండి ఇంకా ప్రధానమైనటువంటి మార్పుల్ని చూద్దాం మరి బోర్డు కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో క్లీన్ చేసి మిగతా పాయింట్లు చూద్దాం ఆరో పాయింట్ దగ్గర నుండి ఎస్ ఓకేనండి సో ఐదవ పాయింట్ దగ్గర నుండి మనం చూద్దాం ఐదవ పాయింట్ సో ఏంటంటే కేంద్రీయ పుస్తకాలయానికి సంబంధించి జాగ్రత్తగా చూడండి సో కేంద్రీయ పుస్తకాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో సందర్భ గ్రంథంకా సంకలనహోణ సందర్భ గ్రంథోంక సందర్భ గ్రంథోంక స రెఫరెన్స్ బుక్స్ అనేటటువంటివి ఉండాలండి కేంద్రీయ పుస్తకాలయంలో సందర్భ గ్రంథ కేంద్ర సంధ కేంద్ర సందర్భ సందర్భ గ్రంథంకా సంకలనహోణ మరి సందర్భ గ్రంథ రెఫరెన్స్ బుక్స్ని ఎవరెవరు సద్వినియోగం చేసుకోవాలి ఉపాధ్యాయులు మరియు కుషాగ్రబుద్ధి ఛాత్ర తెలివైనటువంటి విద్యార్థులు కుషాగ్రబుద్ధి ఓకే షార్ప్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ వాడుకోవచ్చండి సందర్భ గ్రంథాలు ఓన్లీ ఉపాధ్యాయుని కోసం మాత్రమే కాదు షార్ప్ స్టూడెంట్స్ కూడా చదువుకోవచ్చు ఓకేనా సో సందర్భ గ్రంథాలు ఇక్కడ ఉండాలి మరి ఇక్కడ ఏం ఉండాలి బాల సాహిత్య గ్రంథాలు ఉండాలి బాల సాహిత్య గ్రంథాలు ఉండాలి సందర్భ గ్రంథాలు ఉండాలి బాల సాహిత్య గ్రంథాలు ఉండాలి ఓకేనా సో ఆ పాయింట్ మనం రాసుకుందామండి జాగ్రత్తగా చూడండి అల్ల స్థాన్ పర్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఓకే సందర్భ గ్రంథ రహణాహియ్యే రెఫరెన్స్ బుక్స్ ఉండాలి ఈ వీటిని ఛాత్ర అది కూడా ఎవరెవరంటే కనుక కుషాగ్రబుద్ధి ఛాత్ర మరియు అధ్యాపక్ వీరిద్దరూ కూడా వాడుకోవచ్చండి కుషాగ్రబుద్ధి ఛాత్ర మరియు అధ్యాపక్ దోనం ఇసుక ప్రయోగకర్శక్తే మరి కక్షా పుస్తకాలయలో అల్ల స్థాన్ పర్ జాగ్రత్తగా చూడండి అల్లగ స్థాన్ పర్ ఏముండాలంటే కనుక ఇక్కడ బాల సాహిత్య గ్రంథ రహణాహ్యే బాల సాహిత్య గ్రంథ రహణాహ్యే ఓకేనండి సో చిన్నపిల్లల పుస్తకాలు ఉండాలి సో ఇక్కడ కక్షా పుస్తకాలయలో ఓకే నెక్స్ట్ తర్వాత పాయింట్ మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి కేంద్రీయ పుస్తకాలయంలో మంచి మంచి రచయితలు మంచి మంచి కవుల యొక్క అన్ని రచనలు సంకరించి పెట్టి ఉండాలి అన్ని రచనలు సేకరించి పెట్టబడి ఉండాలి అన్ని రచనలు అన్ని సభీకృతియ సభీకృతియ ఓకే సో యహాపర్ ప్రయాస్ కర్ణ యహాపర్ ప్రయాస్ కర్ణ చాయి కి అచ్చే లేఖకోంకే అచ్చే లేఖక్ ఆర్ జాగ్రత్తగా చూడండి అచ్చే లేఖక్ ఆర్ విచారకోంకే విచారకోంకే విచారకోంకి ఇది పదం చాలా ఇంపార్టెంట్ సభీకృతియ సభీకృతియ సంకలిత్కరే సో ఇక్కడ సభీ అన్నీ వచ్చేస్తే అది కేంద్రీయ పుస్తకాలయం అయిపోతుంది ఎందుకంటే సో ఇందులో చిన్నపిల్లలకి మాత్రమే సంకలించారనుకోండి అది కక్షా పుస్తకాలయ అన్ని రకాల పుస్తకాలు సేకరించారనుకోండి సో అది కేంద్రీయ పుస్తకాలయ్ సభీకృతి యొంక సంకలన హోనా చాహి మరి ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ ఏం చేయాలి సో మరి బాల సాహిత్యక సంకలన్ కరే ఓన్లీ చిన్నపిల్లల సాహిత్యాన్ని మాత్రమే సేకరించాలి బాల సాహిత్యక సంకలన కరే బాల సాహిత్యక సంకలన్ కరే ఎక్కడ కక్షా పుస్తకాలయలో ఓకేనండి సో మరి తర్వాత ఏడవ పాయింట్ చూద్దాం మరి ఇక్కడ అన్ని రకాల పుస్తకాలను సేకరించడానికి పద్ధతులు ఎన్ని పద్ధతుల ద్వారా అన్ని రకాల పుస్తకాలను సేకరిస్తారు ఆ పద్ధతులు ఏంటివి ఓకే ఇక్కడ పుస్తకంకే సంకలకే తరీఖే సంకలనికే తరీకే దోహై రెండు పద్ధతుల ద్వారా సేకరిస్తారు నెంబర్ వన్ ఖరీద్కర్ కొన్ని కొని ఓకే సో స్కూల్ వైపు నుండి కొన్ని కొని సేకరిస్తారు డబ్బులు పెట్టి కొని సేకరిస్తారు విద్యాలయకి ఓర్సే ఖరీద్కర్ సంకలిత్ కర్తే విద్యాలయకి ఓర్సే మరి రెండవ పద్ధతి ఏంటి రెండవ పద్ధతి ఉపాహారకే రూపమే గిఫ్టుల రూపంలో ఎవరైనా పూర్వ విద్యార్థులు సార్ మేము చదువుకున్నాము మాకు కంప్లీట్ అయిపోయింది సో ఇందులో పెట్టేసేయండి లేదా మేము ఇంకా కొన్ని సేకరించాము ఈ యొక్క కేంద్రీయ పుస్తకాలయంలో పెట్టేసేయండి అని ఇచ్చినప్పుడు ఉపహారకే రూపమే భూతపూర్వ ఛాతీ హే ఉపహారకే రూపమే ఉపాహారికే రూపమే భూతపూర్వ ఛాత్రంకే ద్వారా భూతపూర్వ అంటే కనుక మాజీ సో కంప్లీట్ అయిపోయినటువంటి ఛాత్ర విద్యార్థుల ద్వారా మొదటిది ఖరీద్కర్ రెండవది ఉపాహారికే రూపమే కేంద్రీయ పుస్తకాలయమే పుస్తక వంక సంకలనకేయ జాతీ మరి ఇక్కడ ఎలా చేస్తారు సో ఇక్కడ కక్షా పుస్తకాలయంలో ఏ విధంగా చేస్తారు సో ఏడవ పాయింట్ కదండి ఇక్కడ కూడా సంకలనకే తరీకే దో సంకలకే తరీకే దో రెండు రకాల పద్ధతుల ద్వారానే సేకరిస్తారండి మరి ఏ రెండు పద్ధతులు ఇక్కడ ఏ పద్ధతులు ఉన్నాయి నెంబర్ వన్ సమితి కే ద్వారా కార్యకారిణి సమితి అంటే కనుక వర్కింగ్ కమిటీ అండి వర్కింగ్ కమిటీ స్కూల్లో వర్కింగ్ కమిటీ అంటూ ఒకటి ఉంటుందండి ప్రతి స్కూల్లో కూడా సో వారంతా సమావేశమయ్యి ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం స్కూల్కి ఏవైనా పుస్తకాలు కావాలా సో ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా అంచనా వేసి హెడ్మాస్టర్కి సమర్పిస్తే ఆయన కొంత గ్రాంట్ మనకి శాంక్షన్ చేస్తాడు ఆ గ్రాంట్తో మనం కొనాల్సి ఉంటుంది కార్యకారిణి సమితి వర్కింగ్ కమిటీ వర్కింగ్ కమిటీ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి కొనింప చేయడం నెక్స్ట్ రెండోది విద్యార్థుల ద్వారానే కొన్ని కొనింప చేయడం అంటే ప్రతి ఒక్కడు ఒకటి కొనమని కాదండి ఇక్కడ విద్యార్థుల చేత ఏ రూపాయో రెండు రూపాయలు కలెక్ట్ చేసి అందరికీ సంబంధించి అందరి డబ్బులతో కొన్ని పుస్తకాలను కొనించ కొని తీసుకొని రావడం ఇదిరా మీరు ఇచ్చినటువంటి డబ్బుతో ఈ సంవత్సరం ఈ పుస్తకాలను మనం కొన్నాము మీరు చదవండి అని చెప్తే పిల్లల్లో డబ్బులు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనేటటువంటి అవ అలవాటును మనం పెంపొందింపజేయవచ్చు ఓకేనండి సో ఇక్కడ మొదటిది కార్యకారిణి సమితికే ద్వారా కార్యకారిణి సమితికే ద్వారా రెండవది ఛాత్రోంశే ఖరీద్వాకర్ ఛాత్రోంసే ఖరీద్ వాకర్ ఈ రెండు పద్ధతుల ద్వారా ఇక్కడ పుస్తకాలను సేకరిస్తారండి ఓకేనా సో మరి పుస్తకాలను సేకరించిన తర్వాత వాటిని రిజిస్ట్రేషన్ చేయాలి కదా పంజీకరణ్ ఓకే రిజిస్ట్రేషన్ ఏ పుస్తకం తెచ్చారు దాని వాల్యూ ఎంత ఏ డేట్లో కొన్నారు అందులో ఏ మ్యాటర్ ఉంది రచయిత ఎవరు సో ఇదంతా కూడా మనం నమోదు చేయాలి కదా దాన్ని ఏమంటామంటే కనుక పంజీకరణ అని అంటారు సో ఇప్పుడు చూడండి మరి కేంద్రీయ పుస్తకాలయలో పంజీకరణ్ ఇక్కడ పంజీకరణ రిజిస్ట్రేషన్ ఓకే పంజీకరణ చేసేటప్పుడు ఆరు విషయాలను నమోదు చేయాలి ఎన్ని విషయాలనండి ఆరు విషయాలను నమోదు చేయాలి నెంబర్ వన్ పుస్తక నామ్ పుస్తకం యొక్క పేరు రెండు లేఖక్క నాం నెంబర్ త్రీ ప్రకాశక్క నామ్ పబ్లిషర్స్ నేమ్ నెంబర్ ఫోర్ ఇంకా కూడా మూల్య పుస్తకం విలువ ఎవరైనా తీసుకొని రాకపోతే అది ఎలాగ వెళ్ళిపోతే ఎలాగా కష్టం కదా మూల్య నెక్స్ట్ మరి ఐదవది జాగ్రత్తగా చూడండి పుస్తక విషయ్ అది ఏ సబ్జెక్టుకి సంబంధించినటువంటి పుస్తకం హిందీనా ఇంగ్లీషా సైన్సా సోషలా అనేటటువంటిది నెంబర్ సిక్స్ మరి క్రయతిథి క్రయతిథి పర్చేజింగ్ డేట్ అండి ఏ తేదీన కొన్నాం అనేటటువంటిది ఉండాలి పుస్తకాణం లేఖకాణం ప్రకాశకాణం మూల్య పుస్తక విషయ క్రయతిథి ఈ ఆరు విషయాలను నమోదు చేయాలి మరి ఇక్కడైతే మూడు విషయాలను నమోదు చేస్తే సరిపోతుంది ఇక్కడ పంజీకరణలో ఓకేనా సో కక్షా పుస్తకాలయలో అయితే పంజీకరణలో కేవలం మూడు విషయాలను ఎంటర్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే కేవలం చిన్నపిల్లల పుస్తకాలు కదండి సో కాబట్టి పుస్తకానాం పెద్ద వాల్యుబుల్గా ఉండవు ఇవి పుస్తక్కనాం నెక్స్ట్ లేఖకానం లేఖకానం నెక్స్ట్ మూడవది విషయ కా సార్ సో అందులో సారాంశం ఒక టైటిల్గా తయారు చేసి పెట్టేసేయాలి ఆ పుస్తకంలోని సారాంశాన్ని టైటిల్గా తయారు చేసి పెట్టాలి విషయ కా సార్ విషయ కా సార్ ఈ మూడు నమోదు చేయాలండి సో ఇది పుస్తకాలయంలో ఉన్నటువంటి కేంద్రీయ కక్షా పుస్తకాలయాల మధ్య గల తేడాలు సో ఇంకా రెండు లాస్ట్ రెండు తేడాలు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రాసేస్తాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి మరి ఈ కేంద్రీయ పుస్తకాలయానికి కోఆర్డినేటర్గా అడ్మినిస్ట్రేటర్గా సమన్వయకర్తగా సో మరి అధ్యక్షునిగా ఎవరిని పెట్టాలంటే ఒక మంచి ఉపాధ్యాయున్నే పెట్టాలండి ఎందుకంటే చాలా వాల్యుబుల్ పుస్తకాలు ఉంటాయి కాబట్టి సో ఈ టీచర్ హ్యాండ్ ఓవర్లో లేకపోతే అవన్నీ ఎవడొకడ న్యాయం చేసేస్తాడు సో కాబట్టి ఇస్కా ఉత్తరదాయిత్వ జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ ఎనిమిదవ పాయింట్ అయిపోయింది ఇక్కడ తొమ్మిదవది రాస్తున్నాను కేంద్రీయ పుస్తకాలిక ఉత్తరదాయిత్వ ఉత్తరదాయిత్వ ఎవరికి ఉండాలంటే దీని రెస్పాన్సిబిలిటీ అంతా ఇక అధ్యాపక్ేలియే సౌన్పుణా చాహియే ఇక అధ్యాపక్కో సౌన్పుణా చాహియే మరి ఇక్కడ ఈ కక్షా పుస్తకాలయంలో చిన్న చిన్న పుస్తకాలే కదండి సో కాబట్టి దీనికోసం మళ్ళీ సపరేట్ టీచర్ని పెట్టాల్సిన అవసరం ఏం లేదు సుయోగ్య విద్యార్థి ఒక మంచి నిజాయితీ కలిగినటువంటి విద్యార్థి కప్ప చాలు ఓకే సో యహాపర్ ఇక్కడ రాస్తున్నానండి పదవ ఇక్కడ తొమ్మిదో పాయింట్ ఓకే ఇస్కా ఉత్తర దాయిత్వ ఉత్తర దాయిత్వ సుయోగ్య ఉద్ సుయోగ్య విద్యార్థికో సోంపునచాహ్య సుయోగ్య విద్యార్థికో సోంపునా చాహే ఓకేనండి సో క్లియర్గా ఉంది కదా ఇక్కడ అధ్యాపక అక్కడ విద్యార్థి నెక్స్ట్ ఇంకా లాస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ పదవ పాయింట్ మరి ఇక్కడ పుస్తకాలన్నీ సేకరించాము సేకరించి పెట్టుకుంటే ఏం ఉపయోగం చదివితే కదా దేనైనా మీరు కూడా వీడియోస్ కొన్నారే ఏం ఉపయోగం కొనినటువంటివి చూస్తే కదా చూసి ఎగ్జామ్ రాస్తే కదా మెటీరియల్ చదివితే కదా ఉపయోగం సో ఏదైనా ఒక వస్తువుని కొన్నప్పుడు ఉపయోగించుకుంటేనే దాని సార్థకత అదేవిధంగా ఇక్కడ సేకరించబెట్టినటువంటి పుస్తకాలను చదివితేనే సార్థకత చదవాలంటే పంచాలి ముందు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఇందులో ఉన్నటువంటివి సో కాబట్టి కేంద్రీయ పుస్తకాలయంలో అయితే వారంలో రెండు లేదా మూడు సార్లు పంచాలండి రెండు లేదా మూడు సార్లు పంచాలి ఓకే వితరణ్ సప్తాహమే ఇసుక వితరణ్ సప్తాహమే వారంలో రెండు లేదా మూడు సార్లు మనం పంచాలండి ఓకే ఎస్ ఓకేనండి సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ వితరణ్ అయితే సప్తాహమే దోయా థీన్ బార్ హోనా చాహియే సో ఇక్కడైతే కనుక కేంద్రీయ పుస్తకాలయంలోని పుస్తకాలను వారంలో రెండు లేదా మూడు సార్లు పంచాలండి రెండు లేదా మూడు సార్లు పంచబడాలి ఎక్కువ పుస్తకాలు ఉంటాయి కదండీ ఎక్కువ మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వాడుకుంటారు కాబట్టి రెండు లేదా మూడు సార్లు పంచబడాలండి మరి ఇక్కడ కక్షా పుస్తకాలయంలో అయితే జాగ్రత్తగా చూడండి కక్షా పుస్తకాలయంలో అయితే ఓకే కక్షా పుస్తకాలయంలో అయితే కనుక సప్తాహమే వితరన్ జాగ్రత్తగా చూడండి వితరన్ సప్తాహమే వితరన్ సప్తాహమే ఏక్ బార్ హోనా చే ఒక్కసారి పంచబడితే చాలండి ఒక్కసారి పుస్తకాన్ని పంచితే సరిపోతుంది ఇక్కడ దోయ తీన్ బార్ సో మరి ఇక్కడైతే కనుక సప్తాహమే ఏక్ బార్ ఓకేనా అండి సో మరి ఏ రకంగా ఏక్ బార్ ఒక్కసారి పంచితే కనుక సరిపోతుందండి సో మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని దేనికి సంబంధించినటువంటి బిట్లను అక్కడనే మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా సో మరి జాగ్రత్తగా చూసినట్లయితే మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ దగ్గర నుండి నేను రివిజన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఓకే సో కేంద్రీయ పుస్తకాలయమే అలగ్ స్థాన పర్ సందర్భ గ్రంథ హోతే పుస్తకాలయమే కేంద్రీయ పుస్తకాలయమే మరి బాల సాహిత్య గ్రంథరాత హే కక్షా పుస్తకాలయమే నెక్స్ట్ మరి సభీకృతీయ సంకరిత్కరీ అన్ని పుస్తకాలు ఎక్కడ సేకరించాలి కేంద్రీయ బాల సాహిత్య పుస్తకాలు మాత్రమే సేకరించాలి कक्षा मर इत रे पद्धत खरीदर् उपहार के रूप में मरी इकडरी रे पद्धत कार्यकारिणी सभा के द्वारा और छात्रों से यहाँ पर पंजीकरण के अंतर्गत दर्ज करने वाले विषय छे प्रकाशक का नाम मूल्य पुस्तक का विषय तिथि परचेजिंग डेट का नाम लेखक का नाम विषय वस्तु का सार यस, यहाँ केंद्रीय पुस्तकालय का उत्तरदायित्व अध्यापक पर रहेगा यहाँ पर कक्षा पुस्तकालय का उत्तरदायित्व सुयोग्य विद्यार्थी पर रहेगा यहाँ पर वितरण सप्ताह में दो या तीन बार यहाँ पर वितरण सप्ताह में एक बार होना चाहिए डी कक्षा पुस्तकाली मरी केंद्रीय पुस्तकालय के मध्य गल तेड़ो सो मरी మా యొక్క ఈ ప్రజెంటేషన్ సో ఈ యొక్క క్లాస్ ఈ టీచింగ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి డిస్క్రిప్షన్లో మా లింక్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా మీ అందరికీ కూడా సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా వైపు నుండి ఎటువంటి ఎటువంటి కొరతలు లేకోకుండా సబ్జెక్ట్ని అందించడం జరుగుతుందండి సో మీరు మీరు మీ ఎఫర్ట్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ అందించినట్లయితే తప్పకుండా మన ఇద్దరం కలిసి డిఎస్సి అనేటటువంటి గోల్ని రీచ్ అవ్వగలుగుతాం సో మరి మీ వంతు సహాయ సహకారాలని మేము ఆశిస్తున్నాం ఆగస్టు పదహైదు వరకు మాత్రమే సో మరి మెటీరియల్ పంపించడం జరుగుతుంది సో ఆగస్టు పదహైదు తర్వాత మెటీరియల్ పంపించదు రేటు మాత్రం అలాగే ఉంటుంది సిక్స్ థౌజండ్ ఏ అలాగే ఉంటుంది సో ఈ అవకాశాన్ని ఈ రెండు వేల ఐదు వందలు విలువ చేసే అవకాశాన్ని విలువ చేసే మెటీరియల్ని మీరు అందరూ కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని ఆశిస్తూ మరి ధన్యవాదాలండి థ్యాంక్ యూ